మన వాలంటీర్ల గురించి కరే మంచి చేస్తా ఉన్నా మన వాలంటీర్ల గురించి ఇటీవల సంస్కారాలు కోల్పోయి కొందరు మాట్లాడుతున్నందువలన ఈ నాలుగు మాటలు కూడా మాట్లాడాల్సి వస్తా ఉంది వాలంటీర్లట స్త్రీలను లోబర్చుకుంటారని ఒకరంటాడు గ్రామ వాలంటీర్లట అమ్మాయిల్ని హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు బాంబేలకు ఎక్కడికెక్కడికో పంపించేస్తున్నారట అని ఇంకొకడు అంటాడు నిస్సిగ్గుగా ఇలాంటి మన వాలంటీర్ల క్యారెక్టర్ ని తప్పు పట్టిన వారెవరో తెలుసా ఒకరు పదేళ్లగా చంద్రబాబుకు వాలంటీర్గా పనిచేస్తా ఉన్న ప్యాకేజ్ ఇస్తారు ఒకరు ఇంకొకరు ఓ చంద్రబాబు నాయుడు ఇక ఇంకొకరు ఈనాడు ఇంకొకరు ఆంధ్రజ్యోతి ఇంకొకరు టీవీ 5 ఒక గజ దొంగల ముట్ట మన వాలంటీర్లు అమ్మాయిలను లోబర్చుకున్నారా లేక ఈ బాబు గారి వాలంటీర్ ఈ దత్తపుత్రుడు ఇదే కార్యక్రమంగా పెట్టుకొని అమ్మాయిల్ని లోబర్చుకొని వారిని పెళ్లి చేసుకోవడం నాలుగేళ్ళు కాపురం చేయడం మళ్ళీ వదిలేయడం మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం మళ్ళీ వదిలేయడం ఆ తర్వాత మళ్ళీ పెళ్లి మళ్ళీ వదిలేయడం పైగా ఒకరితో వివాహ బంధంలో ఉంటూ ఉండగానే ఇంకొకరితో అక్రమ సంబంధం ఈయన మన వాలంటీర్ల క్యారెక్టర్ గురించి మాట్లాడతాడు ఇలాంటి క్యారెక్టర్ ఒకరిది ఇంకొకరు పట్టపగలే మందు తాగుతూ 10 మంది అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్ పక్కనే డాన్సులు చేసేవాడు ఇంకొకడు ఆ యూట్యూబ్ లేకి వెళ్ళి చూస్తే ఎంత నిస్సిగ్గుగా డాన్సులు చేస్తా ఉన్నాడో కనిపిస్తాడు ఇంకొకడు అమ్మాయి కనిపిస్తే చాలు ముద్దన్నా పెట్టాలంటాడా లేదా కడుపన్నా చేయాలి అని చెప్పి ఇంకొకడు అంటాడు అని ఇంకొకడు అంటాడు ఇంకొక దౌర్భాగ్యుడు ఇది ఇంకొక క్యారెక్టర్ ఇక ఇంకొక క్యారెక్టర్ ఉంది వయసు 75 ఏళ్ళు అయినా సిగ్గు లేదు టీవీలోకి వచ్చి ఒక షోలో మాట్లాడతాడు ఆహా బావా నువ్వు సినిమాల్లోనే చేసావు నేను నిజ జీవితంలోనే చేశాను అని అంటూ ఒక చేసిన వెదవ పనుల్ని గొప్పగా చెప్పుకునే ముసలాయన ఇంకొకడు నిజంగా ఇలాంటి వారు క్యారెక్టర్ లేని వీరంతా మంచి చేస్తున్న మన వాలంటీర్ల గురించి తప్పుడు మాటలు ప్రచారం చేస్తుంటే ఇది కలియుగం కాక మరి ఏమిటి అని అడుగుతా ఉన్నా నిజంగా మంచి చేస్తా ఉన్న వాలంటీర్లను మంచి చేయకుండా ఆపడానికి ఎన్ని కుయుక్తులు పండుతా ఉన్నారు క్యారెక్టర్ లేని ఇలాంటి వ్యక్తులు నిజంగా ఇలాంటి వారు మెదడు తెరిచి చూస్తే వీరి మెదడులో అన్ని పురుగులే కనిపిస్తాయి వీళ్ళ పర్సనల్ లైఫ్లోనూ అంతే వీళ్ళ పబ్లిక్ లైఫ్లోనూ అంతే ఎక్కడ చూసినా కూడా అన్ని కుళ్ళు బుద్ధులు కుట్ర బుద్ధులు అన్ని పురుగులే కనిపిస్తా ఉన్నాయి బీజేపీతో పొత్తు చంద్రబాబుతో కాపురం ఇచ్చేది తన పార్టీ బి ఫాము నిజానికి టీడీపీకి బి టీము చంద్రబాబు మీద పోటీ ఓ డ్రామా బీజేపీతో స్నేహం మరో డ్రామా తనది ప్రత్యేక పార్టీ అన్నది ఇంకో డ్రామా నిజమేమిటి అనంటే స్క్రిప్ట్ ఈనాడు రామోజీరావుది నిర్మాత చంద్రబాబు నటన మాటలు డైలాగులు అన్ని దత్తపుత్రుడివి ఇవే నిజాలు నిజంగా ఎందుకు ఈ స్థాయికి దిగజారిపోయారు అనంటే కారణమేమిటి అంటే వీరికి మంచి చేసిన చరిత్ర ఏదీ లేదు
ఏదైనా చెప్పుకునే దానికి పలాని మంచి చేశాము అందుకే మాకు తోడుగా ఉండండి అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్క మంచి పని చేసిన చరిత్ర లేదు వీళ్ళందరికీ ఉన్నదంతా ఏమిటి అంటే వంచన వెన్నుపోట్లు ఇది వీళ్ళ జీవిత చరిత్ర కాబట్టి మరో వంక మీ బిడ్డ ప్రభుత్వంలో కేవలం ఈ 50 నెలల్లోనే మనందరి ప్రభుత్వంలో ఏకంగా 225,000 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల అకౌంట్లలోకి ఒక రూపాయి ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్షకు తావు లేకుండా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా పంపటం మన చరిత్ర.